నిజామాబాద్ జిల్లా ముప్పకల్ మండలం వెంపల్లి గ్రామంలో ప్రసిద్ధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి బయటకు వచ్చే పర్వదినంగా మన హైందవ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత కలదు. 18వ తేదీ మంగళవారం ఉదయకాలం నుండి అశేష జనాలు భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకుని మూల విరాట్నకు పూలమాలలతో అర్చన అభిషేకాలు నిర్వహిస్తారు. రేపు వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకతగా భావిస్తారు. దీనికి తగిన ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ గైని రాజశేఖర్ ఆధ్వర్యంలో మరియు క్షేత్ర ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య నేతృత్వంలో జరుగుతాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మా గ్రామం వేంపల్లిలో ప్రతి సంవత్సరం 2005 నుంచి బ్రహ్మోత్సవాలు, అలాగే చాలా అభివృద్ధి పనులు మరియు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. ఉత్తరాధార దర్శనం రోజు 18 మంగళవారం 2018 రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం ప్రొద్దున 4:30 స్వామివారికి అభిషేకం, తర్వాత 6 ఉత్తర ద్వార దర్శనం మొదలవుతుంది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని అందరు దర్శించుకుంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు భక్తులు అందరు వచ్చి ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకొని వారి కోరికలను కోరుకొని ప్రతి సంవత్సరం వారి కోరికలు తీరుతున్నాయి. అలాగే దినదిన అభివృద్ధి చెందుతూ మా వెంకటేశ్వర స్వామి సన్నిధికి అందరు భక్తులు వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా రావాలని మేము భక్తులను కోరుకుంటున్నాం. గోశాల తీస్తారా అన్న?